రైతులందరికి నమస్కారం. నా పేరు మిట్టపల్లి రాములు. మాది బీర్పూర్ మండలం తుంగూరు గ్రామం జగిత్యాల డిస్టిక్ మాది. నేను గత 9 సంవత్సరాల నుంచి సేంద్రీయ వ్యవసాయం అంటే విదౌట్ ఎలాంటి పెస్టిసైడ్ కొట్టకుండా అటువంటి వ్యవసాయం చేస్తున్నాను. అచ్చా ఇప్పుడు ఏదైతే ఈ మామిడి చెట్లు ఉన్నాయో దీని మీద పూత వస్తుంది, దీని మీద ఎలాంటి బీమారి ఏదైనా వచ్చినా కానీ దీనికి కొట్టేది ఏంటి? ఇప్పుడు కొట్టేది మాత్రం దీనికి ఏంటిది? పుల్లటి మజ్జిగ ఎంగువ. పుల్లటి మజ్జిగ ఎంగువ అంటే ఎంత? ఒక 200 లీటర్ డ్రమ్కు 1 కేజీ ఇంగువ, 5 నుంచి 10 లీటర్ల పుల్లటి మజ్జిగ. ఒక్కొక్క అంటే 20 లీటర్ 16 లీటర్ డబ్బాకైతే ఆ కొంటిటి సరిపోతుంది. దాంతో ఏమవుతుంది? చెట్టు మీద ఎలాంటి పురుగు ఏ పురుగు ఉన్నా కానీ మొత్తం దానికి అది వెళ్ళిపోతుంది. మనకు కాయ పిందె కాయ మంచిగా వస్తే పిందె కూడా మంచిగా ఉంటుంది. మనకు డిసీజ్ మాత్రం ఏమి కూడా ఉండదు. రసాయనాలు మాత్రం ఎలాంటి కొట్టే ప్రయత్నం చేయకూడదు. రసాయనాలు అవసరం అనవసరమైన రసాయనాలు కొట్టకూడదు. దాని ఎంత విషం పడుతుందో మళ్ళీ అంత విషం ఆ చెట్టులోకి పోతుంది, ఆ కాయ మీద పోతుంది, ఆ పిందె మీద పోతుంది. మనం వేసి విషం కొట్టి విషం వేసి విషం మనం తింటాం. మనం ఇదే ఇంగువను పులటి మధ్య కొడితే మాత్రం మనకి ఏం కూడా ఇది ఉండదు, చాలా బాగుంటుంది. మనకు ఒక అమృతం తిన్నట్టు తింటాం మనం. అంటే చాలా ఇంగువ ఏ విధంగా తయారు చేస్తారు సార్? ఇంగువ అన్నది అది ఒక ముద్దలాగా దొరుకుతుంది. 280 నుంచి 300 రూపాయల కేజీ దొరుకుతుంది. అది దాన్ని ఏంది, ఫస్ట్ ఒక వేడి నీళ్ళ లోపలేసి దాన్ని కట్టెతో తింపుకుంటూ పోతే పాలలాగా తయారవుతుంది. అది మొత్తం రెడీ అయిన తర్వాత తీసి మనం ఒక డ్రమ్లో పోసుకొని పులటి మధ్య ఎట్లా రెడీ ఉంటుంది డ్రమ్లో పోసుకొని ఎక్కి మనం పంపలో పోసుకొని కొట్టుకుని సరిపోతుంది. లేకపోతే పెద్ద ఇది ట్రాక్టర్ డబ్బులు వేసుకుని ఆ రకంగా వేసుకుని కొట్టుకోవచ్చు మనం. ఎన్నిసార్లు కొట్టచ్చు దీన్ని? 3 సార్లు కొట్టచ్చు. ఇప్పుడు ఎప్పుడు ఈ పూత రాకముందు ఒకసారి, పూత వచ్చిన తర్వాత ఒకసారి, మళ్ళీ పిండి మీద ఒకసారి కొట్టచ్చు దీన్ని. 200 లీటర్లకు 1 కేజీ ఇంగువ పడుతుంది, 10 లీటర్ల పులటి మధ్య సరిపోతుంది. దీనివల్ల పురుగు దోమ పేన్ ఏమైనా మొత్తం పోతుంది. మన చెట్టు బాగా హెల్దీ ఉంటుంది, మన కాయ కూడా మంచిగా వస్తుంది. మనకు టెస్ట్ నెంబర్ వన్ టెస్ట్ ఉంటుంది దాని. మంగు మరక కూడా వెళ్ళకుండా మొత్తం ఏదైనా మొత్తం డిసీజ్ ఏదైనా మొత్తం వెళ్ళిపోతుంది. దాంతో ఇంగువను పులటి మధ్య పుల్లటి మజ్జిగ అంటే కమ్సం 5-6 రోజులు కుండలు మాగబెడితే 5-6 రోజులు సరిపోతుంది. లేదా 10 రోజులు అయినా పర్వాలేదు, 4 రోజులు పుల్లటి మజ్జిగ అయినా పర్వాలేదు, రెండు పని చేస్తుంది. పుల్ల మాగితే మంచిగా ఉంటుంది. మొత్తం బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి చెట్టు మీద పడడంతో మొత్తం ఏంది, మనకి ఎలాంటి ఫంగస్ ఉన్న ఫంగస్ మొత్తం వెళ్ళిపోతుంది. మన చెట్లు ఎక్కువ ఫ్రీ అయితే మన పిందెలు మంచిగా ఉంటే మన కాయ కూడా మంచిది. ఇంకొకటి తేనెటీగానే బరాబర్ సంపర్కం చేస్తుంది. అదే ఇటు మన ఏది పెస్టిసైడ్ కొడితే మాత్రం తేనెటీగ సంపర్క సక్క చేయదు. అందుకబట్టి మన పిందె కూడా సరిగ్గా నిలవదు, పూత కూడా సరిగ్గా ఉండదు, మొత్తం ఉన్నంత పోతుంది. ఇది ఇదేంది, ఎలాంటి ఫెసిసైడ్ లేదు కాబట్టి ఏది తేనెటీగ బాగా సంపర్కం చేస్తే మన కాయ కూడా చాలా బాగా వస్తుంది. మరి ఇప్పుడు పురుగులు బాగా వస్తున్నాయి అంటున్నారు సార్, పురుగు మంగతోటి పోతుందా సార్? పురుగు అచ్చా ఇంకొకటి దాని మీద ఏది మీదికి వెళ్ళి వాడే కర్రెటిది బూజు లెక్క పడుతుంది, నూనె లెక్క పడుతుంది. దానికి ఏంది, ఇవి రెండింటితో పాటు కొంచెం సర్పు పోసి కొడితే సరిపోతుంది. చెట్టు మొత్తం కడిగినట్టు చేసి మళ్ళీ అది కూడా ఫ్రెషర్ ఎక్కువ పెట్టి కొట్టదు, మామూలు ఫ్రెషర్తో కొడితే సరిపోతుంది. ఓకే, మీ విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. జయకూడదు.